యువకలం జయత్ర యాత్రలో భాగంగా మనందరూ కూడా ఒక నూతన ఉత్తేజాన్ని, నూతన చైతన్యాన్ని పోనాలనే ఆలోచనతో చేస్తున్న ఈ యొక్క యువకలం యొక్క ముగింపు సందర్భంగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు శుభాభినందనలు, అభినందనలు కూడా తెలియపరచుకుంటూ ఈనాడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తిరగరాయబోతుందనే విషయాన్ని పోలేపల్లి ఈ సభ ద్వారా మనందరూ కూడా గ్రహించవలసిన పరిస్థితి ఉంది. ఈనాడు జగన్ పెత్తందారి అరాచక రాజకీయానికి అంత పలకాలనే ఆలోచనతో యువకుల పేరిట సాగిన జయత్ర యాత్ర ఇది యువకుల పాత్ర యాత్ర కాదు, అవినీతి పాలకులక గుండెలో దడపుచ్చిన యాత్రగా భావించాలి. ఈనాడు యాత్ర యువనాయకుడు లోకేష్ గారి యొక్క పాదయాత్రలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యం, ప్రజా వ్యతిరేక విధానాలని, అనేక బడుగు బలహీన వర్గాల యొక్క ఆశల్ని అణగార్చిన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో అనేక సమస్యల్ని ప్రజలు తీసుకొచ్చినప్పుడు సానుకూలంగా స్పందిస్తూ ప్రతి సమస్య మీద పేదవాడి యొక్క సమస్య ప్రధానంగా తనదైన శైలిలో పరిష్కరిస్తారని చెప్పే కార్యక్రమంలో తనదైన ఇచ్చిన జవాబుని భవిష్యత్తు కాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా పరిశీలన చేస్తాం. ఇటుకు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి భవిష్యత్తు రాజకీయాలు పట్ట కట్టబోతానన్న విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. ఈనాడు మీరు చెప్తా ఉన్నారు నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పి జయత్ర యాత్ర చేస్తూ ఉన్నారు. మీరు చేసిన బలహీన వర్గాలకి చేసిన న్యాయం ఏమిటని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సభ ద్వారా. 56 కార్పొరేషన్లు పెట్టారు, 56 కార్పొరేషన్లు కుర్చీలు కూడా లేవు, ఆఫీసు లేదు, వారి యొక్క గౌరవాన్ని కూడా భంగం కలిగిన కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. ఒకే కులానికి, ఒకే కులవృత్తి కలిగిన కులాలని విడగొట్టి రాజకీయం చేసి మభ్యపెట్టి రాజకీయ అధికారం వచ్చి ఈనాడు కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి వారి యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడ ఏ రకమైన గౌరవాన్ని ఇచ్చావు? 56 కార్పొరేషన్లు, 56 కులాల కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి నిధి ఇచ్చావా? వారికి కుర్చీలు ఇచ్చావా? ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ అవసరాలకి పదవులు ఇచ్చారని చెప్పి అన్నలు వెక్కి ఒక్క రూపాయి కూడా చిల్లి గవ కూడా వారికి ఇవ్వని ఒక దుర్భార్గ పాలకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా యువతి యువకులు ఈరోజు అనేకమైన ఇబ్బందులు పడుతున్నా, ఉద్యోగాలు లేక, పారిశ్రమలు రాక, రియల్ ఎస్టేట్ కోల్పకూలిన కార్యక్రమాల ద్వారా ఈనాడు రాష్ట్రం 50 సంవత్సరాల వెనక నెట్టిపోయిందనే విషయాన్ని కూడా ఈరోజు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి యువతి యువకులారా, ప్రత్యేకంగా ఫీ రీఎంబర్స్మెంట్ ఉండేది, ఫీ రీఎంబర్స్మెంట్ కూడా అమ్మఒడిని పేరిట దుర్భార్గంగా పక్కకు పెట్టి ఈనాడు బలహీన వర్గాల యొక్క స్థితిగతుల్ని మార్చే ఫీ రీఎంబర్స్మెంట్ ని కాలరాసిన దుర్భార్గ ప్రభుత్వం ఏదైనా ఉంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడానికి సాక్షిస్తున్నాం. ఈనాడు మరొకసారి చెప్తా ఉన్నాం ఎస్సీలకు సంబంధించిన సప్లాన్ని
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ దాన్ని కొనసాగిస్తాం. ఈనాడు అధికారం వచ్చి అత్యంత అధికారంగా ఓట్లు సంధించుకున్న ఎస్సీ వర్గాన్ని కూడా అక్రమ కేసులతోటి, అక్రమ దుర్మార్గ పరిపాలనతోటి మట్టిని పెట్టిన దుర్మార్గుడు నీవు, అలాగే సప్లాన్ చట్టాన్ని కూడా తొంగలో తొక్కిన మహాభాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి బాధపడుతున్నాం. ఒకనాడు ఈ బలహీన వర్గాల బలహీనులుగా ఉండకూడదు, ఆర్థికంగా వెనుకబడి తన నుంచి ఎకనామిక్ పవర్ రావాలంటే ప్రత్యేకంగా ఉన్నతమైన చదువులు చదవాలి. ఆ చదువు ద్వారానే ఈ సొసైటీ రిఫార్మ్ కావాలి. రిఫార్మ్ అయినప్పుడే చిన్న పెద్ద అనే తేడా లేకుండా గౌరవప్రదంగా సమాజంలో ఆర్థిక స్థితులు సమానతమని చేకూర్చే ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేయడానికి చేపట్టిన అనేక కార్యక్రమాలని తొంగలో తొక్కిన ప్రభుత్వం నీదని చెప్పడానికి ఈరోజు ఈ యువకులం గలవిప్పుతుందనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నాం. మీరు అవినీతి రాజ్యంలో శాండ్ మాఫియా, లెక్కర్ మాఫియా, మైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అలాగే పోర్ట్లు అవినీతి రాజ్యంలో మీ యొక్క అవినీతిని ఈ యువకులం ప్రత్యేకంగా బయటపెట్టిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ల్యాండ్ మాఫియా చూస్తే ఎక్కడ శాసనసభ్యుడున్నా, ఎక్కడ మీ జనసేన కార్యకర్త ఉన్నా పేద వర్గాలకు సంబంధించిన భూముల్ని, ఎప్పటి నుంచో దున్నుకుంటున్న భూమిని, పేదవారికి బలహీన వర్గాలకు సంబంధించిన భూమిని, బలహీన వర్గాన సామాజిక వర్గాల భూముల్ని మీ యొక్క నాయకులు కార్యకర్తలు కబ్జా చేసిన కార్యక్రమాలు కూడా యువకులం పాదయాత్రలో బహిరంగ చేసిన యువకులం అభినందిస్తున్నా. ఈ యువకుల ద్వారా సమాజాన్ని చైతన్యపరచడంలో మరి ఉపయోగపడిందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఈనాడు మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు జరగబోయే రాజకీయాలు కూడా మీరు మరొకసారి బీసీల్ని ఎస్సీల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే ఈ యొక్క బస్ యాత్రకి ద్వారా మీరు చేసిన ప్రయత్నం సఫలీకృతం కాదని మరొక్కసారి మీకు ముందు చెప్తా ఉన్నాం. ఏదైనా బలహీన వర్గాలకు కాని, షెడ్యూల్ కులాలకు కాని, షెడ్యూల్ తెగలకు కాని తెలుగుదేశం పార్టీ అత్యంత పారదర్శకతతో పట్టం కట్టిన ప్రభుత్వం మాదని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. మరొకసారి ప్రజలు ఆశీర్వదిస్తే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో ప్రత్యేకంగా బలహీన వర్గాలకు సంబంధించిన అనేక సమస్యల్ని, కులవృత్తులైన సామాజికంగా వెనుకబడి కులవృత్తుల యొక్క వెనుకబడి తనాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున హామీ ఇస్తున్నాం. భవిష్యత్తులో నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన రాజకీయ రిజర్వేషన్స్, అలాగే సప్లైన్ యొక్క రిజర్వేషన్స్, అలాగే వీసీలకు సంబంధించిన ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రత్యేకంగా బలహీన బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధించిన అనేక సమస్యల్ని, సామాజికంలో ఉండే అరాచకత్వాన్ని, రాజకీయ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడానికి సాక్షిస్తూ ఉన్నాం. ఈనాడు మరొకసారి చెప్తా ఉన్నాం మీకు, నియంత్రిత పాలనకి శరమగీతం పాడబోతా ఉన్నాం. ఈ యువకులతో ఈనాడు పోలిపల్లి మహోత్సవంలో మరొకసారి మీకు సవాలు విసురుతున్నాం. 2024లో జరగబోయే ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో
డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన షెడ్యూల్ కులాలకు సంబంధించిన ప్రజాదరణతో మరొకసారి అధికారంకి వస్తామని చెప్పడానికి ధైర్యంగా చెప్పదలుచుకున్నాం. ఈనాడు మరొకసారి మీ అరాచకానికి అంతిమ గడలు వచ్చాయని చెప్పడానికి ఈ వేదిక ద్వారా యువకులం మరొకసారి ప్రత్యేకంగా యువతి యువకులు నడువు కట్టాలని బలహీన వర్గాల యొక్క యువతి యువకుల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ నవశకానికి నాంది పలకమని నవయుగానికి తెలుగుదేశం పార్టీ జనసేన నడువు కట్టిందనే విషయాన్ని స్పష్టంగా చెబుతూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.